పదాలు 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 విజాతి విజాతి ఉదాహరణలు రండి మరియు అంటే లైక్ అండ్ టర్మ్స్ ని ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం ఉదాహరణ ఒకటి రాము శ్యామ్ ఇద్దరు చిన్నప్పటి స్నేహితులు ఇవాళ వాళ్ళిద్దరి తల్లులో వాళ్లని కొన్ని తాజా కూరగాయలు తమ్మని పంపారు రండి చూద్దాం వాళ్ళిద్దరూ మార్కెట్ నుంచి ఏమేం తెచ్చారో రాము మార్కెట్ నుంచి మూడు కిలోల బంగాళదుంపలు ఏడు కిలోల ఉల్లిపాయలు ఎనిమిది కిలోల టమాటాలు కొన్నాడు అలాగే శ్యామ్ నాలుగు కిలోల బంగాళదుంపలు రెండు కిలోల టమాటాలు మరియు మూడు కిలోల బెండకాయలు కొన్నాడు అరే అయ్యయ్యో రామ్ నేను సంచి సంచితావడం మర్చిపోయాను ఇన్ని సామానులా ఇప్పుడు నేనెక్కడబెట్టను కంగారుపడ్డ శ్యామ్ రాముని అడిగాడు దానికి రాము ఇలా అన్నాడు నువ్వు నా సంచిలోని సామాన్లు పెట్టుకో అయితే మరి పిల్లలు మీరు చెప్పగలరా సంచిలో ఏ కూరగాయలు ఒకేలాంటివి మరియు ఏ కూరగాయలు వేర్వేరో ఇక్కడ బంగాళదుంపలను ఏతోనూ ఉల్లిపాయలను పీతోనూ టమాటాలను టీతోనూ మరియు బెండకాయలను బీతోనూ సూచిస్తాం రండి ముందుగా మనం సమాన వస్తువుల సమూహం ఏర్పాటు చేద్దాం సంచిలో బంగాళదుంపల సమూహం ఈజీక్వల్ టు మూడు ఏ నాలుగు ఏ టమాటాల సమూహం ఈజీక్వల్ టు ఎనిమిది టి రెండు టి ఇదే విధంగా విజాతి వస్తువుల సమూహాన్ని తయారు చేద్దాం ఉల్లిపాయల సమూహం ఈజ్ ఈవల్ టు ఏడు పి బెండకాయల సమూహం ఈజీక్వల్ టు మూడు బి అయితే ఇక్కడ మనం చూసాం బంగాళదుంపలు మరియు టమాటాల సమూహం సజాతి సమూహం అయితే ఉల్లిపాయలు బెండకాయలది విజాతి సమూహం ఉదాహరణ రెండు కింది ప్రశ్నలో చూడండి ఇంకా నిర్ధారించండి అవి సజాతి పదాలా లేక విజాతి పదాలా ఆరు ఎక్స్ జెడ్ మరియు ఆరు ఎక్స్ ఘాతం రెండు జెడ్ ఘాతం రెండు ఒకవేళ ఈ రెండు పదాలను కారణాంకం చేసి చూస్తే మీకు లభిస్తుంది పదం ఆరు ఎక్స్ జెడ్ యొక్క కారణాంకం ఆరు ఎక్స్ మరియు జెడ్ ఇదే విధంగా పదం ఆరు ఎక్స్ యొక్క ఘాతం రెండు జెడ్ యొక్క ఘాతం రెండు కారణాంకం ఆరు ఎక్స్ ఎక్స్ జెడ్ మరియు జెడ్ ఇక్కడ రెండు పదాల బిజీయ కారణాంకం వేర్వేరుగా ఉన్నాయి అందుకే పిల్లలు ఈ రెండు పదాలు పదాలు అంటే అన్లైక్ టర్మ్స్ ఈ ఉదాహరణల ద్వారా మనం సజాతి మరియు విజాతి పదాల గురించి నేర్చుకున్నాం దీంతో మనం వీటిలో అంతరం ఏ విధంగా చేయవచ్చో నేర్చుకున్నాం తదుపరి వీడియోలో వీటికి సంబంధించిన కొన్ని అపోహలను తెలుసుకుని వాటిని నివృత్తి చేసుకుందాం ధన్యవాదాలు